హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక చక్కని గేమ్తో మేము ముందుకు వచ్చేసాము. ఒక బౌల్లో బియ్యం పోయాలి, 3/4 వరకు పోయాలి బియ్యము. ఒక 15 వరకు 1 రూపీ కాయిన్స్, ఒక 12 5 రూపీస్ కాయిన్స్, ఒక 5 10 రూపీస్ కాయిన్స్. ఇంకొంచెం కాయిన్స్ అన్న మీరు పెంచుకోవచ్చు, ఇంకొంచెం బౌల్ కూడా పెద్దది పెట్టుకోవచ్చు, అది మీ సెలెక్షన్. ఇంకంతే, బౌల్లో బియ్యం పోయాలి. 1 మినిట్ స్టార్ట్ చేసిన తర్వాత గేమ్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి అంటే, రైట్ హ్యాండ్తో మనము కాయిన్స్ పెట్టుకుంటూ లెఫ్ట్ హ్యాండ్లో పూజ చేసే గంట ఉంటుంది కదా, ఆ గంట పట్టుకోవాలి. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఫుల్ బిజీగా ఉంటాయన్నమాట ఈ గేమ్లో. రైట్ హ్యాండ్తో మనం కాయిన్స్ పెట్టుకుంటూ లెఫ్ట్ హ్యాండ్తో కంటిన్యూగా గంట మోగుతూనే ఉండాలి. గంట ఎప్పుడైతే మనం కాన్సన్ట్రేషన్ కాయిన్స్ మీద పెట్టి గంట ఆపుతామో అప్పుడు గేమ్ క్లోజ్ అన్నమాట. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, బార్డర్ ఎమ్మటి ఫస్ట్ 1 రూపీ కాయిన్స్ పెట్టాలి. 1 రూపీ కాయిన్స్ మీరు 12 పెట్టుకోండి, 15 పెట్టుకోండి, 20 పెట్టుకోండి, కంప్లీట్ 1 రూపీ కాయిన్స్ అయిపోయిన తర్వాతే 5 రూపీస్ స్టార్ట్ చేయాలి. 5 రూపీస్ అయిపోయిన తర్వాతే 10 రూపీస్ కాయిన్స్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే 1 మినిట్లో కన్ఫ్యూజ్లో లెఫ్ట్ హ్యాండ్లో గంట అయినా ఆపుతాము, రైట్ హ్యాండ్లో ఉన్న కాయిన్స్ వెతుక్కోవడంలో పొరపాటున, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 15 పెట్టారనుకోండి, 12 తర్వాత 5 రూపీస్ కాయిన్స్కి వచ్చేసారనుకోండి, క్లోజ్ అన్నట్టు. అప్పటికి 1 రూపీ కాయిన్స్ కంప్లీట్ బార్డర్ ఎమ్మటి రావాలి, కంప్లీట్ అయిపోవాలి బౌల్లో. మీరు ఎన్ని పెడితే అన్ని వాళ్ళకి ముందే చెప్పాలి. గేమ్ ఆడే వాళ్ళకి మీరు ముందే ఎక్స్ప్లెయిన్ చేయాలి, నేను 12 కాయిన్స్ పెట్టాను, ఆ 12 కాయిన్స్ అయిపోయిన తర్వాత 1 రూపీ కాయిన్స్ అయిపోయిన తర్వాతే మీరు 5 రూపీస్కి వెళ్ళాలి, 5 రూపీస్ కాయిన్స్ ఒక 15 పెట్టాను, అవి అయిపోయిన తర్వాతే 10 రూపీస్కి వెళ్ళాలి, 10 రూపీస్ కాయిన్స్ ఒక 10 పెట్టాను, అట్లా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ గేమ్ ఆడుతుంటే 1 మినిట్లో ఎవరైతే ఎక్కువ పెడతారో అవి కాయిన్స్ కౌంట్ చేయాలి. 1 రూపీవి 1 1, 5 రూపీస్వి 5 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్, 10 రూపీస్వి 10 ప్లస్ 10 ప్లస్, అలా కౌంట్ చేసి ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళు విన్నరు. ఈ గేమ్ ఆడుతుంటే మాత్రం కంపల్సరీ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, లెఫ్ట్ సైడ్లో ఉన్న చేతిలో ఉన్న గంట మాత్రం కంటిన్యూ మోగుతుండాలి. గంట ఆపితే గేమ్ ఓవర్. 1 మినిట్ కాకుండా వాళ్ళు అవుట్ అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.